నేటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా అనే అంశం ఉత్కంఠగా మారింది. ప్రతిపక్ష నేత హోదాలో ఒకరోజు మాత్రమే ఆయన హాజరయ్యారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి హాజరు కావాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఎంతసేపు మాట్లాడినా మైక్ ఇవ్వడానికి సిద్ధమని సర్కార్ చెబుతోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయన చేసిన తప్పులు ఎక్కడ బయట పెడతాయోనని అసెంబ్లీకి హాజరు కావడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే రాజకీయాలు వదులుకున్నట్లేనని వాదన ప్రభుత్వం వినిపిస్తోంది. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. అయితే కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అయితే కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరు కావడం జరిగింది, మరి ఈ రోజు కేసీఆర్ వస్తారా రారా? ఎస్ ప్రసన్న, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కేసీఆర్ చేసిన తర్వాత ఫిబ్రవరి 2 ఆయన ఒక్కరోజు మాత్రమే, అంటే ఈ నెల 25 మాత్రమే ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. సో ఇక హాజరు కారణం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు రేపు ఇక 2 రోజుల పాటే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి, తర్వాత ఇక 20 ఇక వాయిదా ఉంటుంది కాబట్టి. సో ఇక ఆయన ఇక రాకపోవచ్చండి. ఎందుకంటే అధికార పక్షం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ముఖ్యంగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పైన. ఆయన అసెంబ్లీకి వస్తారా రారో కూడా కొంత అనుమానం ఉన్నది, రాకపోతే ఇక ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తే బాగుండని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సో ఇక దీనిపై ఇక బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి వస్తే ఆయన ఎంతసేపు మాట్లాడినా సరే మైకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అధికార పక్షం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి అనేక అనేక సంబంధించిన కొన్ని ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నాము. వాటన్నిటిపైన కేసీఆర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కాబట్టి. సో ఇక వాటికి అన్నిటి కూడా సమాధానం చెప్పే అవకాశం ఎక్కడొస్తుందో, ఎక్కడ నిలదీస్తారో అని చెప్పేసి, అందుకే కేసీఆర్ అసెంబ్లీ మొహం కూడా చూడట్లేదని చెప్పేసి అసెంబ్లీకి రావడానికే భయపడుతున్నాడు. అందుకే బడ్జెట్ రోజు ఆయన హాజరయ్యారు. బడ్జెట్ రోజు హాజరైతే ఎటువంటి చర్చలు ఉండవు కాబట్టి. సో ఆ రోజు హాజరై ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప. సో మనకు సంబంధించి ప్రతిపక్ష హోదాలో ఆయన వచ్చినప్పుడు, అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుంది, ప్రజా సమస్యలపైన ఆయన మాట్లాడవచ్చు. కానీ ఆయన ఓన్లీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ని విమర్శించే పరిస్థితికి వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి శాసనసభ్యులందరూ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కేసీఆర్ వైపు నుంచి మేము ఖచ్చితంగా అధికార పక్షాన్ని ఢీకుంటాము, అంటే ఖచ్చితంగా ఆయన నుంచి సమాధానం మేము చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే జరిగినటువంటి అభివృద్ధి గురించి మేము చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం తప్ప మా యామంలో ఎటువంటి కొన్ని అంటే వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో అవినీతి ఆరోపణలు ఏమి జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో 94,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మేడిగడ్డ కొంగుబాటుకు సంబంధించి కానీ, అదేవిధంగా గొర్రెల స్కామ్ ఇప్పటికే ఈడీ గుర్తించింది, 700 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఈడీ గుర్తించింది. అదేవిధంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కూడా ఖచ్చితంగా కేసీఆర్ సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. కానీ వీటన్నిటికీ ఖచ్చితంగా మేము సమాధానం చెప్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటు అధికార పక్షం ప్రతిపక్షం నుంచి మాటలు ఏదేమైతే కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి పద్దుల సందర్భంగా రాత్రి 9:40 సందర్భంలో వాయిదా పడిన తర్వాత అక్కడ ఇటు సివిల్ సప్లై సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లోనే ఇక్కడ సివిల్ సప్లైలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ దానికి సమాధానం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికార పక్షం నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా వాళ్ళు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈరోజు రేపు కూడా ఈ పద్దుల విషయంలో కూడా ఇటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటు గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా మొత్తం అవినీతి
ఆ మయంలో కూరుకుపోయింది ఈ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అంతటిని కూడా దివాళా తీశారని చెప్పేసి కూడా ఇటీవల వింటున్నారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలన్నింటిని కూడా నెరవేర్చకుండా నీరు గారుస్తున్నారని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షం నుంచి వినిపిస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు అంశానికి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మొత్తం వాళ్ళు గెలిచినటువంటి 38 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అయితే వచ్చిన వారందరిలో తిరిగి మళ్ళీ సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారని చెప్పేసి కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గద్వాల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ సొంత గూటికి బీఆర్ఎస్లోకి వస్తున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన ఈ రోజు లేదా రేపు కేసీఆర్ని కలుస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం నేను అడ్వకేట్ సలహా మేరకే నేను రామచందర్ అడ్వకేట్ని కలవడానికి మాత్రమే నేను కేటీఆర్ దగ్గరికి వెళ్ళాను తప్ప నేను తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తానని చెప్పేసి ఎక్కడ అనలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రూమ్ దగ్గర ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి బాల్కొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి టీ తాగుదామని సరదాగా సంభాషణ చేసుకుంటూ లోపలికి తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఫోటో తీసి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా పార్టీ మారుతున్నారని చెప్పేసి కూడా దుష్ప్రచారం చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఆయన కూడా దీనిపై తీవ్రంగా ఖండించారు, చుట్టాచు కూడా చేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళలేదు, కాంగ్రెస్లోనే కొనసాగుతానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నది ఏంటంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరవుతున్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి తిరిగి మరో 4 ఎమ్మెల్యేలు మా యథావిధిగా మా పార్టీలోకి వస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ పోయిన ఎమ్మెల్యేలు మాత్రం మేము వెళ్ళేది లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి మా ఇష్టపూర్తంగా వెళ్ళామని చెప్ప తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు అయితే మేము సుముఖంగా లేము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు అయితే దీ విషయం పైన తీవ్రంగా ఖండించారు ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సైదులు.